ఓ పక్క కరోనా మరో పక్క ఆర్థిక ఇబ్బందులతో ఓ విద్యా కుసుమం నేలరాలింది. కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎదురైన ఆర్థిక ఆటుపోట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మెరిట్ విద్యార్థిని ఐశ్వర్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో హెచ్ఆర్డీ మినిస్టర్ ఇంటిని ముట్టడించారు ఎన్ఎస్యుఐ నేతలు. షాద్నగర్ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్యపై నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు ఎన్ఎస్యుఐ నేతలు. ఐశ్వర్య ఆత్మహత్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించాయి విద్యార్థి సంఘాలు. స్కాలర్షిప్ విడుదల కాకపోవడంతో ఆమె ఆందోళనకు గురైందని, ఐశ్వర్య కుటుంబానికి 20 లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని, అలాగే ఐశ్వర్య సోదరి చదువు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన మెరిట్ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి సంతాపం తెలిపిన రాహుల్, డిమానిటైజేషన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనని కుటుంబాలు కుదేలయ్యాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన చదువుకు ముందుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందంటూ వచ్చిన వార్తలను ట్యాగ్ చేశారు రాహుల్. ఒక పక్క కరోనా మరో పక్క ఆర్థిక ఇబ్బందులతో ఓ విద్యా కుసుమం నేలరాలింది. కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎదురైన ఆర్థిక ఆటుపోట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మెరిట్ విద్యార్థిని ఐశ్వర్య. ఆర్థిక ఇబ్బందులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటున్న ఐశ్వర్య తండ్రితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక ఇబ్బందులతో అత్యుత్తమ ప్రతిభ కనపరిచే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం సూసైడ్ చేసుకున్న ఐశ్వర్యారెడ్డి ఇంట్లో ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ పాప ఇంటర్లో కానీ టెన్త్లో కానీ ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్తున్నారు. మీరు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి శ్రీరామ్ కాలేజీలో చదివిస్తున్నారు. అసలు సంవత్సర కాలంగా విద్యాభ్యాసం కొనసాగుతుంది, కానీ ఎప్పుడు లేనంతగా ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి సమస్య తలెత్తింది? లాక్డౌన్ దిక్కేలు సార్, మెయిన్ కరోనా దిక్కేది. లాక్డౌన్, నాకు పని లేక, ఇంకొకటి ఇక్కడ కుట్టించుకొని కూడా ఎవరు రాలేరు. రెండోది పిల్ల వచ్చేసి కూడా దాదాపు నెల 15 రోజులు కావాలి, 6 నెలలకు మినిమం కానికి వస్తుంది కరోనా వచ్చి. ఆ పిల్ల ఆల్రెడీ బాగానే ఉండే, మంచిగానే ఉండే, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ నెక్స్ట్ ఆల్రెడీ వీళ్ళు కాలేజీ వాళ్ళు ఏం చేసారంటే, హాస్టల్ వాళ్ళు అవి మొత్తం సామాన్లు మొత్తం తీసేయాలి, అందుకని నెక్స్ట్ ఇయర్ పిల్లలు వస్తారు కాబట్టి అంటే మొత్తం రాపించుకున్నారు ఆల్రెడీ. వన్ ఇయరే కానీ ఇంకా పాప అన్నది, డాడీ అవన్నీ లగేజ్ మొత్తం తెప్పిద్దాము, ఒక 2000 కావాలంటే గిరాకులు నడుస్తలేవు, జర్ర తెప్పిస్తున్నా, జర్ర ఆగు అన్నాక బాగానే ఉంది. అయితే మొన్ననే వాళ్ళ ఫ్రెండ్ వస్తే నల్గొండకు పోయింది, వరంగల్ పోయింది, పోయేసి వచ్చిండే ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం వస్తే నేను పోయి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. బస్ స్టాండ్లో ఉంటే బస్సు తీసుకొచ్చినా ఉంది, ఇంటికి వచ్చింది, బాగానే ఉంది. ఆ రోజు సోమవారం రోజు ఏం జరిగిందో తెలియదు. ఇంకా సోమవారం నేను ఇంటికాడికి దుకాణానికి వెళ్ళిపోయినంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఇక అలిగుంది. ఇంట్లో మా వదిన ఒక ఆమె ఉండే, ఆమె అన్నది, పొద్దున్న నుంచి అన్నం తినలేదురా రే పిల్ల, అసలు పొద్దున్న నుంచి పచ్చిమంచి ముట్టలేదురా అన్నది. పోయి బతిలా అన్న, అమ్మ అన్నం తినరా లేవురా అంటే, నేను తినను డాడీ అన్నది. అదే మరి ఏమన్నా తీసుకురావాలని చెప్పురా అన్న, నాకేమొద్దు అన్నది. అది ఏంది ప్రాబ్లం ఏం చెప్పామంటే, ఏం లేదంటది. సార్ నీకు ప్రాబ్లం లేకుంటే నాకు ప్రాబ్లం లేదు, నేను కూడా తినా అంటే దబదబ పోయింది, ఇంత అన్నం కలిపొచ్చింది, నాకే పెట్టింది జరసేపు నుంచి లోపల పోయింది. అంతే సార్, నేను ఆర్థిక ఇబ్బందులతోనే మా ప్రాబ్లం అంతే. ఒకళ్ళ సూసైడ్ నోట్ని ఒకసారి పరిశీలిస్తే నోట్లో కూడా స్కాలర్షిప్కి అర్హత సాధించింది మీ అమ్మాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో స్కాలర్షిప్ రావట్లేదా? రాలేదు సార్, ఇంకా ఏది లేదు సార్, అట్లాంటిది ఏవి రాలేదు మాకు. అంటే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు రాలేదు స్కాలర్షిప్? ఏమో సార్, అది అయితే చెప్పిరంటే, అయితే ఏదో 1 పాయింట్ 2 పాయింట్లు రావాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ పెడుతురు కదా, 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్కువ ఉంటేనే అది అమౌంట్ వస్తుంది, లేకుండా అమౌంట్ మళ్ళీ రిటర్నబుల్ అయిపోతుంది అని అన్నది నాతోటి. అని ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ తీయాలి డాడీ అన్నది. తీదానా దానికి కూడా 1500 ఏమవుతాయంట, 1500 కూడా లేని పరిస్థితి అయిపోయింది. తీపిద్దాం తీరానా అన్న, అన్ని బానే మాట్లాడుతది అన్ని మంచి షేర్ చేసుకుంటది అలా అమ్మతోను కూడా అంత షేర్ చేసుకుంది ప్రతి విషయం నాతోనే షేర్ చేసేది అట్లాంటిది అసలు ఏం చెప్పకుండానే ఇట్లా అయిపోయింది మొత్తం అంటే 2వ తారీఖు ముందు రోజు మీతో ఏ టాపిక్ మాట్లాడిందమ్మ ఏ విషయం మీద మాట్లాడింది ఏమన్నా ఘర్షణ జరిగిందా అంటే మీరు అన్ని డబుల్ పెట్టలేను అని చెప్పేసి అన్న నిక్కచ్చిగా చెప్పారా తను వరంగల్ నుంచి మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వచ్చింది అంటే మరి ఇప్పుడు ఏమైనా తింటావా అంటే నాకు వద్దు కాసేపు నాకు తింటా అని చెప్పింది అయితే చీర ఫాల్ గుట్టు అర్జెంట్ ఉన్నాయి పెళ్లిది ఉంది అంటే సరే అని కుడుతుంటాను కుట్టుకుంటే ఏమన్నదంటే ఆంటీ వాళ్ళు చెప్పారు అమౌంట్ విషయంలో భయపడకుండా నీకు డిగ్రీలా అది స్టూడెంట్లో ఉంటారంట కదా స్టడీ లోన్ అది ఇప్పిస్తాం మేము 5 లాక్స్ వరకు ఇప్పిస్తాము ఇంటి మీద ఉన్న 2 లక్షలు తీసేయమను 3 లాక్స్ దాపెట్టుకో అవి ఐఏఎస్ ఆఫీస్ కోచింగ్ తీసుకునేటప్పటికి నీకు ఉపయోగపడుతుందని నాకు ఆంటీ చెప్పింది అది అని ఆంటీ గురించి మాట్లాడింది మాట్లాడుకుంటా మీరు 2 లక్షలు తెచ్చారు కదా నాకు 2 పూర్తిగా కాలేవు మిగతా అమౌంట్ వేస్ట్ చేసినామని ఏదో అన్నది అంటే నేనేం చేసినా నీకే పెట్టినా కదా నువ్వు అక్కడ పోయినప్పటికే 30,000 అయింది మీరు అక్కడ 15 days ఉంటే ఇవన్నీ లెక్కలు పెడుతున్నావా బుల్టన్ అన్నీ అడుగుతున్నావా అని మేమిద్దరం ఒకరికొకరు అనుకున్నాం ఇక జర దాని మీద స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడి తిరిగి నేను మాట్లాడినా ఇక ఒక్కటి గుట్టిపోయి మంచం మీద పట్టుకుంది అలిగి అన్నం తినలేదు ఇక అలిగినాక ఏదైనా ఉంటే మీ డాడీని అడుగు మళ్ళీ నన్ను అడుగుతావు అది అని చెప్పి నేను అన్నా అని అలిగింది అదైతే వాస్తవం అలిగినాక ఆ రోజు అన్నం తినలేదు నా మీద కోపంతో తెల్లారు కూడా తినలేదు వాళ్ళ డాడీ వచ్చి మస్తు బతిలాడిండో నాకేమో అర్జెంటు పెండి బట్టలు ఉండే కుడుతున్నా అట్లా మామూలుగా మేము ఎప్పటికి అనుకుంటాం కానీ ఒక్కరోజు లేకుంటే సగం రోజు వరకు అవుతుంది తర్వాత మమ్మీ అని పిలుస్తాను వెంటనే నేను వెంటనే మాట్లాడుతుంటాను ల్యాప్టాప్ కూడా కావాలని అన్నది ల్యాప్టాప్ ఫోన్లు ఇప్పుడు ఫోన్కి 30,000 అది అంతా నన్ను ఒక్కదాన్ని ఒత్తిడి చేస్తున్నావు నేను ఏడుకలు తేవాలి కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేసిపోయారు ఇప్పుడు నన్ను ఇంకా ఒకటి గ్యాప్ లేకుండా అడుగుతున్నామని నేను కాసనిచ్చిన అది మొత్తం మీద షాద్నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసరెడ్డి సుమతి దంపతుల మొదటి కూతురైనటువంటి ఐశ్వర్యారెడ్డి 10వ తరగతి ఇంటర్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి శ్రీరామ్ కాలేజీలో చేరినట్టుగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే 1 year కంప్లీట్ అయింది ఇటీవల కాలంలో కోవిడ్ కారణంగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కూడా వేకెంట్ చేయాలని చెప్పేసి ఆ కాలేజీ యాజమాన్యం చెప్పినట్టుగా తల్లిదండ్రులు చెప్తున్నారు మరోవైపు ఇక్కడికి వచ్చిన తర్వాత తన హాస్టల్ కోసము అదేవిధంగా తన విద్యాభ్యాసం కోసం ఒక ల్యాప్టాప్ కావాలని చెప్పేసి మరిన్ని ఖర్చుల కోసం డబ్బు కూడా కావాలని చెప్పేసి వారిని అడిగినట్టుగా తెలుస్తుంది అయితే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో తాము చేయలేమని చెప్పేసి తల్లి చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యారెడ్డి తల్లి సుమతి పేర్కొంటుంది కానీ ఆ రోజు అలిగింది ఆ తర్వాత అన్నం తినకుండా కాసేపు అలిగిన క్రమంలో ఆ రోజు రాత్రే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం మీద ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఐశ్వర్యారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మనకి ఇప్పటివరకు తెలుస్తోంది వీడియో జర్నలిస్ట్ సీనుతో హైమాద్ NTV షాద్నగర్.